సార్, నిన్న కేటీఆర్ విపక్షాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి హోదా అలాగే కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వట్లేదు. ఇక ఇక మీద ఊరుకోము అంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏమనుకోవాలి సార్? అంటే ఇవాళ పత్రికల్లో వచ్చింది కేసీఆర్ ను దూషిస్తే కేసులు. కేసీఆర్ అనేది నాగేశ్వరం దూషించినా కేసులు పెట్టాలి. కేసులు అంటూ పెట్టినప్పుడు కేసీఆర్కి ఒక నీతి, నాగేశ్వర్కి ఒక రూల్ ఉండదు కదా. ఎవరిని దూషించకూడదు. నేను ఇప్పుడు ఇన్ని వేల గంటల పాటు టీవీలో మాట్లాడాను, ఏనాడు ఎవరిని దూషించలేదు కదా. దూషించకుండా కూడా మాట్లాడగలిగేది, మాట్లాడాల్సింది, చెప్పాల్సింది చెప్పచ్చు. మనకు ఆ భాష రాక కాదు. ఎందుకంటే సమాజంలో ఒక పబ్లిక్ డిస్కోర్స్ అంటారు, అంటే ఒక చర్చ అనేది చాలా గౌరవప్రదంగా హుందాగా జరగాలి. సో అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులు చర్చను దిగజారుస్తూ వచ్చారు. ఏ స్థాయికి దిగజార్చారంటే ఇప్పుడు ఆ మసాలా లేని పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా. ఇప్పుడు సాధారణంగా మాట్లాడితే మీ టీవీలో హెడ్లైన్ రావు, రోజుకు 20 సార్లు వేయరు దాన్ని, పేపర్లో మొదటి పేజీలో రాదు. అందువల్ల కొంత దిగజారి మాట్లాడితేనే దానికి కవరేజ్ ఉంటుంది. సో దిగజారితే కవరేజ్. మీడియా కూడా అర్థం చేసుకోవాలి, అసలు ఈ దిగజారుల మాటల్ని కవర్ చేయడం మానేస్తే రాజకీయ నాయకుడు దిగజారు, మీకు ముచ్చట్లేదు. సో ఎందుకంటే జనానికి కూడా అదే క్రేజ్. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లా తయారయ్యారంటే, నువ్వు ఒక గౌరవప్రదంగా విశ్లేషిస్తే అసలు ఎవ్వరు కూడా ఆసక్తి తక్కువ. అదే నువ్వు బూతులు తిట్టావు అనుకోండి, ఇది రాజకీయ నాయకుల్ని ఒకరికొకరు బూతులు తిట్టారు అనుకోండి, ఇక దానికి ఏమి ఇమేజ్ మామూలుగా ఉండడం లేదు. అందువల్ల ఈ సైకాలజీకి, పొలిటికల్ సైకాలజీకి మూలం ఎక్కడ అంటే అల్టిమేట్ గా జనమే. సో జనం దీన్ని రిసీవ్ చేసుకోకపోతే రాజకీయ నాయకులు భయపడతారు మాట్లాడటానికి. జనం కనుక దీన్ని అసహించుకుంటే రాజకీయ నాయకులు భయపడతారు. అయితే జనం మరి ఎవరు, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పలేం కనుక నాయకులు జనానికి పద్ధతి ప్రకారం ఒక డిస్కోర్స్ నడపాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. ఇందులో ఈ రాజకీయ తిట్ల పదకోశం తయారు చేస్తున్న వాళ్ళలో అగ్రగణ్యుల్లో కేసీఆర్ కూడా ఉంటారు. మామూలుగా తిట్టలేదు కదా కేసీఆర్ ప్రతిపక్షాలు, మామూలుగా తిట్టాడు కదా. సో సన్నాసులు, వేధవలు, ఎన్ని తిట్టాలో అన్ని. సో ఒక రకమైన డిక్షనరీ క్రియేట్ చేశారు. అందువల్ల అలాంటప్పుడు మరి కేసీఆర్ తిడితేనేమో కేసులు ఉండవా. కేసీఆర్ ను మాత్రమే దూషిస్తే తప్ప, కేసీఆర్ అనకూడదు, ఎవరనకూడదు. కానీ కేటీఆర్ ఏమంటున్నాడు, కేసీఆర్ ను దూషిస్తే కేసులు. కేసీఆర్ ను కాదు, కేటీఆర్ ను దూషించినా కేసులు పెట్టాలి. ఏ కేసులు పెట్టి ఏం చేస్తున్నారు, ఇప్పుడు నన్ను చంపుతామని బెదిరిస్తూ నాకు ఫోన్ వచ్చింది. మీకు తెలుసు నేను కేసు పెట్టాను. కేసు పెడితే 15 రోజుల దాకా దాన్ని అసలు కూడా పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మీడియాలో వచ్చాక ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, కేసు ఫైల్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది, సైబర్ పోలీస్ స్టేషన్ దాన్ని బదలాయించారు. సైబర్ పోలీస్ స్టేషన్ బదలాయించిన తర్వాత ఇంతవరకు ఏమైందో ఎవరికి తెలియదు. అంటే మాకు లేదా హక్కులు ప్రాణం జీవించే హక్కు, మాకు లేదా తిట్లు తినకుండా ఉండే హక్కు. ఇవాళ నేను సైబర్ పోలీస్ పోలీస్ వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకు వివరాలతో సహా ఇచ్చాను. నప్పుడు పేరుతో సహా చెప్తాను, నా యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ ఉంటుంది, బడుగు జీవి అని ఒక పేరు పెట్టుకున్న పెద్ద మనిషి పేరుకు బడుగు జీవి చేసే పని ఇట్లుంటాయి. దిస్ బాస్టర్ డిజర్వ్స్ టు బి కిల్డ్ అని రాశాడు. ఇది ఓపెన్ గా ఉంది. నేను చూపెట్టి అందజేసినా కూడా, అరే వీటి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది, పట్టుకోవచ్చు, మీరు సైబర్ పోలీస్ కావాలంట అంటే పెద్ద కష్టం కాదు. ఇప్పుడు దిస్ బాస్టర్ డిజర్వ్స్ టు బి కిల్డ్ అంటున్నాడు కదా అని ఇంత క్లియర్ గా అంటున్నప్పుడు వాడిని పట్టుకోండి, ఆ బడుగు జీవి ఎక్కడ ఉన్నాడు అంటే ఇంతవరకు పోలీసు వాళ్ళు పట్టుకోలేదు. కింద క్లియర్ వస్తున్నాడు, నువ్వు తెలంగాణలో కేజ్రీవాల్ కావాలని ఎవరో అభిమానంతో కామెంట్ పెడితే లేదు, నువ్వు తెలంగాణలో గౌరీ లంకేష్ అవుతావు. ఏంటి గౌరీ లంకేష్ అంటే ఏంటి అంటే చంపుతామని బెదిరించినా కూడా పోలీసులు కేసు పట్టించుకోవడం లేదు. సో ఇది ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది ఇప్పటికి, నాకు గుర్తున్న ద్వారా దాదాపు చాలా రోజులు అయిపోయాయి. అసలు ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేదు, జీరో రెస్పాన్స్, ఏమైందో కూడా తెలియదు. అందువల్ల కేటీఆర్ గారు చెప్పేది, అయ్యా కేసీఆర్దే ప్రాణం కాదు, కేసీఆర్దే జీవితం కాదు, మేము కూడా గౌరవప్రదంగా జీవించే వాళ్ళమే, మేమే కాదు ప్రతిపక్షాలు కూడా గౌరవప్రదంగా జీవించదలుచుకున్న వారే, అందువల్ల దూషించకూడదు, దూషిస్తే కేసులు పెడతాం అని గనక కేసులు పెడితే మొట్టమొదటిసారిగా కేసీఆర్ కూడా వర్తిస్తుంది ఇది. సో ఆయన కూడా దూషించకూడదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం ఇవ్వాలి, వయస్సుకు గౌరవం ఇవ్వాలి, నేను ఒప్పుకుంటాను. కానీ ముఖ్యమంత్రి కూడా గౌరవం ఇవ్వాలి కదా ఇతరులకు, ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు బీజేపీ నాయకుడు బండి సంజయ్,
ఆ లాంగ్వేజ్ ఏంటి ధర్మపురి అరవింద్, ఆ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళను ఉద్దేశించే బహుశా కేటీఆర్ అని ఉంటాడు. కేసీఆర్ బహిరంగ సభలప్పుడు అడపా దడపా ఇలాంటి భాష వాడతారు, కానీ వీళ్ళు రోజువారీ ప్రకటనలో వ్యాఖ్యల్లో కూడా మనకి ఇదే భాష ఉంటుంది. సో అందువల్ల ఎవరైనా మంచిది, అది ఏ పార్టీ నాయకులైనా, అది కేసీఆర్ అయినా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా, ఇవాళ సోషల్ మీడియాలో ఒక ఆర్మీ పెట్టుకొని సైన్యం ఏర్పాటు చేసుకొని ఎదుటి వాళ్ళ మీద విపరీతంగా దాడి, మామూలు దాడి కాదు అబద్ధాలు ఇష్టం వచ్చినట్టుగా. సో మరి దానిపైన ఎవరు ఎంత చర్య ఎక్కడైనా ఉంటుందా? సో ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎవరైనా పట్టించుకుంటున్నాడా? మామూలుగానా కులాల పేరిట మతం పేరిట అసలు ఇక మహిళలైతే ఆ నీచమైన స్థాయికి వెళ్ళి చేస్తున్నారే. అందువల్ల భద్రత అంటూ ఉంటే, రక్షణ అంటూ ఉంటే ప్రజలందరికీ ఉండాలి. ఇది ముఖ్యమంత్రికి ఉండాలి, అందరికీ ఉండాలి. డెఫినెట్ గా కేటీఆర్ అన్నది కరెక్ట్, ముఖ్యమంత్రి హోదా వయసే కాదు, కేసీఆర్ గానే కాదు, ప్రతి మనిషిని గౌరవించాలి. ఎవరైనా దూషించే హక్కు మీకు ఎవడిచ్చాడు? అందువల్ల మన దేశంలో మాట్లాడే హక్కు ప్రాథమిక హక్కు, కానీ అది అబ్సల్యూట్ రైట్ కాదు, నా ఇష్టం ఎట్లా అంటే కాదు. మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, వీటి ఇది సహేతుక ఆంక్షలు విధించవచ్చు ఈ కారణాన. అందువల్ల దయచేసి కేసీఆర్ ను దూషించకూడదు, ఎవరిని దూషించకూడదు. ఈ పబ్లిక్ డిస్కోర్సే మారాలి. కేసీఆర్ ను దూషిస్తే కేసులు కాదు, ఎవరిని దూషించినా కేసులు పెడతామనంటే నేను సంతోషపడతాను. కేసీఆర్ ను మాత్రమే దూషించకూడదు, ఎవరినైనా దూషించవచ్చు. అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కేసులు అంటూ చట్టం అనేది, రూల్ అనేది ఒక్క కేసీఆర్ స్పెసిఫిక్ ఉండదు కదా. మీరు ఏమైనా చట్టం తెచ్చారా ప్రివెన్షన్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అటాక్ ఆన్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి తిట్ల నిరోధక చట్టం అని ఏమైనా చట్టం తెచ్చారా అసెంబ్లీలో? అంటే ముఖ్యమంత్రిని మాత్రమే తిట్టకూడదు, ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరైనా తిట్టచ్చు, ఒక్క ముఖ్యమంత్రిని మాత్రమే తిట్టకూడదు అని ఏమైనా చట్టం తెస్తారా? తేవచ్చా? అందువల్ల ఎవరు ఎవరినైనా తిట్టకూడదు, ప్రైమ్ మినిస్టర్ని కూడా తిట్టకూడదు. సో మోడీ గారిని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. సో అది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అన్న వయస్సుకు హోదాకు గౌరవం ఇవ్వాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయస్సుకు హోదాకి ఇంకెక్కువ గౌరవం ఇవ్వాలి కదా, ఆ లెక్కనే పోతే. సో అందువల్ల నేననేది ఏంటంటే, అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సభ్యతా సంస్కారాల్ని ప్రజలకు మీరు చూపెట్టాలి. ముందు మీరు ఆదర్శంగా ఉంటే ప్రజలు ఆదర్శంగా ఉంటారు, నాయకులే రెచ్చిపోతే కింద కార్యకర్తలు ఇంకా రెచ్చిపోతారు. దాంతో ఇక ఆర్మీ ఆడ ఫుట్ సోల్జర్స్ ఉంటారు, ఇక వాళ్ళైతే విశృంఖలంగా రెచ్చిపోతారు. అందువల్ల అందరికీ ఒకే హక్కులు ఉంటాయి. రాజ్యాంగం ముఖ్యమంత్రికి ఒక హక్కు, సాధారణ పౌరునికి ఒక హక్కు ఇవ్వదు. రాజ్యాంగం ప్రధానమంత్రికి ఒక రక్షణ, సాధారణ పౌరునికి ఒక రక్షణ ఇవ్వదు. సో అందువల్ల ఎవరు ఎవరిని దూషించినా అది సరైనది కాదు. ఒక ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐడియాస్, స్వామి వివేకానందుడు అంటాడు. సో నాగరికత అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐడియాస్ అంటాడు, ఆలోచనల వ్యవహాలే నాగరికత అంటారు స్వామి వివేకానందుడు. సో అందువల్ల మనం స్వామి వివేకానందుడు గడ్డపైన పుట్టిన వాళ్ళం. సో మనము వాద ప్రతివాదాలు ఉండాలే తప్ప తిట్లు దూషణలు భీషణలు అది ఏ సంస్కృతి, అది ఏ సంస్కారం అవుతుంది?